मंत्री केटीआर पवर्लूम कार्मिकुलकु इच्चिन हामीलनु अमलपरचि करोना संक्षोभं वल्ल कुदेलैन वस्त्र परिश्रमलनु आदुकोवालनि सीआईटीयू जिल्ला प्रधान कार्यदर्शि कोडं रमण डिमांड् चेशारु। मंगलवारं मंत्री केटीआर सिरिसिल्ल पर्यटन सदर्भंगा सीआईटीयू आध्वर्यंलो सारंपल्ली टेक्स्टाइल पार्क वद्द कार्मिकुल समस्यलु वस्त्र परिश्रम अभिवृद्धिकि तगिन चर्यलु तीसुकोवालनि पलु डिमांड्लतो विनति पत्रं इव्वडानिकि प्रयत्निंचगा मंत्री केटीआर विनतपत्रं तीसुकोकपोवडंतो कार्मिकुलु टेक्स्टाइल पार्क गेट वद्द प्लकार्डुलतो निरसन चेपट्टारु। ई निरसन कार्यक्रमंलो यूनियन अध्यक्षुलु कूचन शंकर् अन्नल दास् गंगाधर् अक्कल श्रीनिवास् आडपु शुभशेखर् कार्मिकुलु पाल्गोन्नारु। టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి। టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి। ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పొదుపు పథకాన్ని గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది। దానికి సంబంధించి నిన్ననే మరి చేనేత జౌలి శాఖ ఏడి గారు ఈ కరోనా సందర్భంగా కార్మికులకు ట్రిప్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి నిన్న పత్రిక ప్రకటన చేయడం జరిగింది। అదే విధంగా ఈ ట్రిప్ పథకాన్ని కూడా ఇప్పటితో క్లోజ్ చేస్తున్నట్టు బంద్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది। మరి కార్మికులకు మేము రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి మేము ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము కార్మికులకు పొదుపు పథకానికి అమలు చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నట్టు ప్రభుత్వము మరి కరోనా సాకుతో ఈ ట్రిప్ పథకాన్ని మరి బంద్ చేయడం అని చెప్పి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము। మరి ప్రభుత్వం వెంటనే ఈ తృప్తి పథకాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము। అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు సంబంధించిన కూలీ సమస్య గత 4 సంవత్సరాల క్రితం ఒప్పందమైన కూలీ సమస్యను ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉంది। మరి అనేక పరిహారాలు గతంలో కేటీఆర్ గారు గాని అధికారులు గాని ఇచ్చినా కూడా మరి పట్టించుకున్న దాఖలాలు లేవు। అదేవిధంగా 10% యారన్ సబ్సిడీకి సంబంధించి 2018-2019 సంవత్సరాల యారన్ సబ్సిడీ కూడా ఇప్పటివరకు కార్మికులకు అందని పరిస్థితి। అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ని గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభించి నా కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో పరిశ్రమలు తెలుసుకోక కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది। పూర్తి స్థాయిలో పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలి। అదేవిధంగా గత 4 రోజుల క్రితం కేటీఆర్ గారు కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో క్యాంటీన్ టాయిలెట్స్ అంటే అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది। ఇప్పటివరకు కూడా అది మరి ప్రారంభించి కార్మికులకు అందుబాటులో బాటలోనికి తీసుకురాని పరిస్థితి। మరి ఇప్పటికైనా మేము సీఐటీయూ పవర్ రూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాము। కేటీఆర్ గారు పవర్లూమ్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి అదేవిధంగా మరి కరోనా వల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది। ఈ సంక్షోభానికి సంబంధించి అభివృద్ధి చర్యలను తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము।